ఈరోజు ఈ పథకం ద్వారా దాదాపుగా ఈ రుణాలు ఎవరికి అందుతున్నాయి ఎవరికి వీళ్ళందరికీ కూడా అర్హులు ఎవరు అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్లయితే ఈ రుణాలు ఎవరికి ఇస్తున్నామో అంటే గ్రామాలు పట్టణాలల్లో సుమారు 10 అడుగులు పొడవు 10 అడుగులు వెడల్పు స్థలంలో లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారందరికీ కూడా ఈ పథకంలో అర్హత ఉంటుంది ఫుట్పాత్ల మీద వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు కూరగాయలు పండ్లు అమ్ముకొని జీవించే వారికి కూడా అర్హత ఉంటుంది రోడ్ల పక్కనే టిఫిన్ సెంటర్లు నిర్వహించుకునే వారికి కూడా అర్హత ఉంటుంది గంపలు బుట్టలు బుట్టల్లో వస్తువులు అమ్మే వారితో పాటు సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులు ఇత్తడి పని చేసే వాళ్ళు బొబ్బిలి వీణ ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలు తయారు చేసే వాళ్ళు లేస్ వర్కర్స్ కలంకారీ తోలు బొమ్మలు కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ కూడా ఇలాంటి చిరు వ్యాపారులందరికీ కూడా ఈ జగనన్న తోడు ద్వారా అందరికీ కూడా 10,000 వడ్డీ లేని రుణాన్ని కూడా అందజేసే కార్యక్రమం వీళ్ళందరికీ కూడా అర్హత ఉంటుంది ఈ పథకం ద్వారా బ్యాంకుల నుంచి లభించిన లోన్ను వీళ్ళు గడువులోగా సకాలంలో బ్యాంకులకు వీళ్ళు కట్టినట్లయితే ఆ కట్టిన వడ్డీ మొత్తాన్ని నేరుగా ఆ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది దీనివల్ల ఆ వ్యాపారులు ఎవరైతే తీసుకుంటారో ఆ చిరు వ్యాపారులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా డిసిప్లిన్ అనేది కూడా వస్తుంది వాళ్ళు ఏదైనా రుణం తీసుకుంటే ఆ బ్యాంకులకు సకాలంలో ఆ రుణాలు కట్టాలి అని డిసిప్లిన్ వారిలో కూడా వస్తుంది అలా సకాలంలో ఎవరైతే ఆ వడ్డీలు ఆ రుణాలు ఏదైతే కడతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళు కట్టిన వడ్డీ సొమ్ము అంతా కూడా తిరిగి వాళ్ళ ఖాతాల్లోకి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఆ జమ చేసిన తర్వాత బ్యాంకులు మళ్ళీ ఎంతైతే వాళ్ళు రుణం తిరిగి కట్టి తిరిగి చెల్లిస్తారో అంతే రుణం మళ్ళీ వాళ్ళందరికీ కూడా తిరిగి వెనక్కి కూడా బ్యాంకులు కూడా ఇస్తారు కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా 10,000 మందికి 10 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది సార్ ఎం సరస్వతి గారు సార్ మీరు పిర్లంగూడి మండలం నుంచి వచ్చారు చిన్న కిరాణా బండి నడుపుతున్నారు సార్ వాడు తమతో ఒక్క నిమిషం ఉంటే ఒక్క నిమిషం తల్లి బోసన్న బాండ్ అన్న కరవన్న బాండ్ అన్న వేరే బాండ్ అన్న ఈతమ్మ బాండ్ అన్న రవీంద్రన్న బాండ్ అన్న సారీ ఉంది తీసుకోండి సారీ తల్లి నమస్కారం బాగున్నారన్నా అన్న మీరు వచ్చిన కాంచి అన్న అన్ని వయసుల వారిని అన్ని కులాల వారిని ఒకే విధంగా అనుకున్నారన్నా అలాగే మా చిరు వ్యాపారస్తులు కూడా మీరు తోడుంటారని జగన్ తోడు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది అన్న అన్న నేను మా అరుగు మీద షాంపూలు సర్ఫ్లు అగరత్తులు అవి కూడా అన్నీ అమ్ముకునేదాన్న కానీ ఆ వ్యాపారం కూడా బయట వడ్డీదారుల దగ్గర వడ్డీ తీసుకొని పెట్టుబడి పెట్టుకునేదానన్న కాకపోతే కొద్ది అస్తమానం అమ్ముకున్నదన్న కొద్దిపల్లి వాళ్ళు వచ్చి వడ్డీ రూపంలో పట్టుకుపోయేవారన్న అలాంటిది ఈ కరోనా కష్టకాలంలో ఇంక ఈ వ్యాపారం మానేద్దామా అన్న ఆలోచనతో ఉన్న సమయంలో అన్న మీరు తోడుగా ఉండి మాకు జగనన్న తోడుని పెట్టి వడ్డీలే రుణాన్ని మంజూరు చేయడం మాకు చాలా చాలా ఆనందంగా ఉందన్న ఇప్పుడు మాకు వడ్డీ కట్టి భారం కూడా తగ్గింది కాబట్టి ఆ వడ్డీలు కూడా మా కుటుంబానికి వినియోగించవచ్చు కాబట్టి మరి మేము మరో మెట్టు ఎక్కడానికి పూర్తి కారణం మీరన్న మరి నిజంగా మేము అందరం కూడా మీకు చాలా చాలా రుణపడున్నామన్న ఈ జగనన్న తోడు ద్వారా నాలాగే మా జిల్లాలో 34,000 కుటుంబాలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్న వారి ఆనందంతో వాళ్ళందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారన్న మరి ఈ జగనన్న తోడు ద్వారా చాలా చాలా మాకు ఎంతో ఉపయోగకరమైంది బయట వడ్డీ కట్టి బాధ అయితే మాకు పూర్తిగా తగ్గిందన్న వడ్డీ లేకుండా మాకు 10,000 రుణం మంజూరు చేయడం అనేది చిన్న మాట కదన్న 1,000 రూపాయలు తీసుకుంటేనే ఎంతో వడ్డీలు కడుతున్నాం అలాగే 10,000 రూపాయలకి వడ్డీ లేకుండా మేము పెట్టుబడి పెట్టుకొని ఇంకా అధిక స్థాయిలో అధిక మొత్తంలో లాభం చేకూరే విధంగా మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతలు అన్న ఇంతే కాదన్న మీరు వచ్చాక మా కుటుంబంలో చాలా లబ్ధి పొందామన్న ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా ద్వారా
మా సంఘానికి 5,20,000 రూపాయలు రుణమాఫీ జరిగిందన్నా. అందులో మొదటి విడతగా 130,000 వచ్చిందన్న. అంటే నా ఒంటిగా 13,000 వచ్చిందన్న. మరి ఆ 13,000 రూపాయలు మా జగనన్న ఆడపడుచుల కోసం ఇస్తున్నారు, ఈ డబ్బులు వృధా చేయకూడదని మా ఇంట్లో వాదించి మరి చిన్న కుట్టి మిషన్ కొనుక్కున్నానన్న. ఆ మిషన్ మీద కూడా నేను ఆదాయం తీసుకుంటానన్న. ఆ ఆదాయం తీసుకోవడం కూడా పూర్తి కారణం మీరేనన్న. తీసుకొని వచ్చి మా పిల్లలు అమ్మ మాకు జగన్మామ ఇచ్చారని వాళ్ళు ఎంతో ఆనందం చెప్తున్నారన్న. మరి వాళ్ళ ఆనందాన్ని కళలో చూసామంటే పూర్తిగా మీరే బాధితులన్న. చాలా చాలా ఆనందం అన్న. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇంతలా కష్టపడుతున్నాం అన్న. మా పిల్లల భవిష్యత్తును కూడా మీరే నిలబడుతున్నారన్న. అలా మా అత్తయ్య గారికి వైఎస్ఆర్ చేయో తల్లిందన్న 18,750 రూపాయలు. అయితే అత్తయ్య నేను ఎలా మిషన్ కొనుక్కున్నాను, అలా మీరు ఏదైనా చిన్న చేసుకున్న అత్తయ్య. మనం మన భర్తల మీద ఆధారపడకుండా మనం కూడా సంపాదించుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి అన్న ఆలోచనతో పాడలు కొనుక్కుందాం అనుకున్నాం అన్న. కాకపోతే దానికి డబ్బులు సరిపోవని ఆలోచిస్తుంటే ఇంతలో మీరే మరో మెట్టు వేసి మాకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని చెప్పారన్న. దాని ద్వారా కూడా బ్యాంకు నుంచి మేము 56,250 రూపాయలు రుణం తీసుకున్నామన్న. మొత్తంగా 75,000తో పాడి పంపుకున్నామన్న. పాడి మీద కూడా మేము బతుకున్నామన్న. మరి అలా ఇప్పుడు వరకు పెన్షన్ లేదన్న. కాకపోతే గతంలో పెన్షన్ తీసుకోవాలన్న మీరు నియమించిన వాలంటీర్ మెంబర్స్ ద్వారా 1వ తారీఖు తెల్లవారుజామునే వచ్చన్న మా బొమ్మలు తలుపు తట్టి మాకు పెన్షన్ ఇస్తున్నారన్న. మా మామయ్యగారు చాలా ఆనందపడుతున్నారన్న. ఇలాగ మా మామయ్యతో నేను జగన్ గారితో మాట్లాడడానికి వెళ్తున్నాను, మా అన్నగారితో మాట్లాడడానికి వెళ్తున్నాను అంటే అమ్మ జగన్ బాబుని అడిగానని చెప్పాను, చాలా ఆనందంతో చెప్పారన్న. వారు కూడా మిమ్మల్ని పరిమాణం అడిగానని చెప్పమన్నారన్న. ఇప్పుడు మేమందరం కూడా 4 చేతున్నా సంపాదిస్తున్నామన్న. ఇప్పుడు ఒకరి దగ్గర చేయి చాచి బాధ్యత లేకుండా మా కాళ్ళ మీద మేమే నిలబడుతున్నట్టే మీరు వేసిన మొదటి పెట్టే అన్న. మరి మీరు వేసిన ఆ మొదటి పెట్టి ద్వారా అన్ని విధాలు కూడా మేము లబ్ధి పొందుతున్నామన్న. ఇప్పుడు ఇంకొకరి దగ్గర చాలా ఆనందంగా ఉండాలని పూర్తి బాధ్యత మీదేనన్న. మరి మీరు ఎంత అలాగా అభిమానం చూపిస్తున్నారన్న. మీరు వచ్చిన అతి తక్కువ సమయంలోనే మా కుటుంబాన్ని ఎంత అలా కాకుండారంటే మీరే శాశ్వత సీఎంగా ఉంటే మేము ఎంత అలా ముందడుగు చేస్తామో చూసుకుంటేనే మరి చాలా గర్వంగా ఉందన్న. విషయం అన్న మీరు వేసే ప్రతి అడుగులో కూడా మేము వెన్నంటే ఉంటామని గొంతెత్తి చెప్తున్నామన్న. మాకు మాత్రం ఎప్పటికీ మీరే సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో మాట్లాడి అవకాశం వచ్చింది, చాలా చాలా ఆనందపడుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్. 2 సంవత్సరాలు వచ్చిందని ఎదురుగా పిల్లలు కూడా చాలా బాగా చదువుకుంటున్నారన్న. మీ దయ వల్ల పిల్లలు బాగుంది భవిష్యత్తు కోసం. విజయనగరం కలెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, అలాగే ఇతర ఎమ్మెల్యేస్ అందరూ కూడా హాజరయ్యారు. ప్రాంతాల్లో గ్రీన్ నిధి ద్వారా 23,000 మందికి 23 కోట్ల రూపాయలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా 10,000 మందికి 10 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది సార్. ఎం సరస్వతి గారు సార్, మీరు పిర్లంగూడి మండలం నుంచి వచ్చారు, చిన్న కిరాణా బండి నడుపుతున్నారు సార్, వార్డ్ నెంబర్తో ఒక్క నిమిషం ఉంటే ఒక్క నిమిషం తల్లి. బోసన్న బాగుండన్నా సార్, కరవన్న బాగుండన్నా, వేరన్న బాగుండన్నా, గీతమ్మ బాగుండను, రవీంద్రన్న బాగుండన్నా, సారీ ఉంది తీసుకోండి, సారీ తల్లి. సరే, ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని ఈ స్కీమ్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. చాలా రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. ఇటు మౌలిక వసతులు కానీ, అటు శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇటు సంక్షేమ పథకాల అమలు కానీ, ఏది చూసినా చాలా రాష్ట్రాలు మనల్ని ఫాలో అవుతున్న పరిస్థితి ఉందనేది గర్వంగా చెప్పగలుగుతాం. కేవలం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలానికి ఈ రాష్ట్రం, ఈ దేశంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పనితీరులో 3వ స్థానంలోకి వచ్చారంటే ఆయన కెపాసిటీ ఏంటో, ఆయన సమర్థత ఏంటో అర్థమవుతుంది. ఆయన సమర్థత చూసే మిగతా పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతిరోజు
ఏ విధంగా ఆయన్ని పెంచిపరచాలి, ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దిగ్విజయంగా లాస్ట్ వన్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతుంది. సుమారు 1,000 కోట్ల రూపాయలు వాళ్ళకి వడ్డీ లేని రుణాలకు ఇచ్చి వడ్డీ వ్యాపారులు చేతిలో చిక్కకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇటు గ్రామీణ ప్రాంతంలోనే పట్టణ ప్రాంతాల్లో కూడా సుమారు 10 లక్షల మంది ఈ పథకాన్ని అమలు చేస్తాం. ఒక తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే దాదాపుగా 34 కోట్ల రూపాయలు ఈ ఒక్క జిల్లాలోనే ఇచ్చారు. అంటే మామూలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వీధి వ్యాపారులు ఉదయం ఎవరి దగ్గర డబ్బులు తెచ్చుకోవడం, సాయంత్రానికి మళ్ళీ వాళ్ళకి 110 రూపాయలు వడ్డీ కట్టడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉండేవాళ్ళు. వీటి నుంచి వాళ్ళని రక్షించాలనేది ముఖ్యమంత్రి గారి సదుద్దేశం. అది ఈరోజు సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇంకా ఎంత మంది లబ్ధిదారులు ఉన్నా కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రకటించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా ఒక విషయం అయితే నేను గర్వంగా చెప్తున్నాను, ఇచ్చిన మాటని కూచా తప్పకుండా అమలు చేసే ముఖ్యమంత్రి దేశంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మేనిఫెస్టోని 96% కంప్లీట్ చేసి మిగతా అంశాలను కూడా త్వరలోనే పూర్తి చేయడానికి సంసిద్ధం అవుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడుతుంది. ఇవాళకి మంత్రివర్గం ఏర్పాటై 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ల కాలంలో సుమారు 29 పథకాలని నేరుగా ప్రజలకు అందిస్తూ డీబీటీ అనేది అంటే అవినీతి రహితంగా పరిపాలన గురించి మాట్లాడతాం కానీ ఇంత పెద్ద ఎత్తున లక్షలాది కుటుంబాలకి డీబీటీలో ఆ నిధుల్ని చేరుస్తున్న చరిత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఆ రోజు ఏదైతే చెప్పారో కులానికి మతానికి పార్టీలకి అతీతంగా లబ్ధిదారులకు మేలు చేకూరుస్తామని అదేవిధంగా ఇవాళ మేలు జరుగుతూ ఉంది.